గ్రంథము 23-24 తీసుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా కలడా నేను భూమి ఆకాశముల అంతటను ఉన్నవాడను కాన ఇదే యెహోవా వాక్కు. 23 లో కూడా నేను సమీపమునుండు దేవుడను మాత్రమేనా నేను సమీపముగా ఉండు దేవుడను మాత్రమేనా దూరమున నుండు దేవుడను కాన దూరము నుండు దేవుడను కూడా కాన కాన. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన సమీపములో ఉంటాడు, దూరముగా కూడా ఉంటాడు. కావాలండి, ఆయన ఎలాగైనా మన పక్షాన ఏ కార్యములైనా చేయడానికి ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడు? నేను భూమి ఆకాశములంతట ఉన్నవాడను కాన. భూమి ఆకాశములంతట ఉన్నవాడను కాన. నాకు తెలియకుండా, నాకు కనబడకుండా, నాకు కనబడనదంటూ ఏదైనా కలదా? ఆయన అంటున్నాడు, మానవుల హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి బలహీనతలను ఎరిగినవాడు, వారి హృదయ స్థితిని ఎరిగినవాడు. కనుక వారి కూర్చుండుట తెలుసు, లెగుసుట తెలుసు, నడుసుట తెలుసు, వాళ్ళు పడుకొనుట తెలుసు. యెహోవా మాట వారి నాలుకకు రాకక మునిపే నాకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటున్నాడు. కనుక దేవుణ్ణి ఏ రీతిగా మనం మోసము చేయలేం. దేవుణ్ణి మోసం చేస్తున్నామని వారు అనుకుంటారు. ఏ రీతిగా ఎన్నడూ కూడా ఎవరు దేవుణ్ణి మోసం చేయలేరు. కనుక దేవుడు అందరి హృదయాలు ఎరిగినవాడు, అందరికీ ఒక్కొక్క సమయాన్ని ఇస్తున్నాడు. కనుక ప్రసంగిలో దేవుడు ఏమంటున్నారండి చెప్పండి, చూడండి 9 అధ్యాయము 19 ఓ యవ్వనుడా, అక్కడ ఏమంటున్నారు చూడండి ప్రసంగి 9 ఓ యవ్వనుడా చూడండి, నీ యవ్వన కాలమందు 11 అధ్యాయము 9 ఓ యవ్వనుడా నీ యవ్వనమందు నీవు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృప్తిగా నీ హృదయాన్ని సంతృప్తిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ కోరిక సప్పునే నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చు. దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయము గతించిపోవునవి కనుక నీకు లేత వయస్సు నడి ప్రాయము గతించిపోవుచున్నది కనుక నీ హృదయములో నుండి వ్యాకులములను తొలగించుకొనుము. నీ హృదయములో ఉన్న యాకులము తొలగించుకొనుము. నీ దేహాన్ని చెరిపేదాని నుండి నీవు తొలగించుకో. నీ దేహాన్ని చెడగొట్టి ఏ ఆలోచనైనా ఓ యవనుడా, నీ యవన కాలమందు నీవు సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. దేవుడు కోరుకుంది నిన్ను అదే. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీ ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించు. నేను నిన్నేమి ఆపను, ఎందుకంటే నీ ఇష్టం. కానీ వాటన్నిటిని కూడా దేవుడు ఏమంటున్నారు చెప్పండి, లెక్కలలోనికి ఒకరోజు తీసుకుని వస్తాడు. అప్పుడు నీ దేహాన్ని చెడగొట్టే దాని నుండి హెచ్చరిక చేసినప్పుడు, నీవు విననప్పుడు, అప్పుడు నీవేమవుతావు చెప్పండి, తీర్పుకు లోబడతావు. కనుక అప్పుడు తీర్పు రాకక మునిపే నీ ప్రవర్తన ఏం చేసుకోవాలి చెప్పండి, సరిచేసుకో. కనుక ఓ యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నీవు సంతోషంగా ఉండు,
నీకు యవనాన్ని బలాన్ని ఇచ్చింది దేవుడే అలాగే నీ సంతోషాన్ని నీవు దేవునికి ఇష్టమైనట్టుగా జీవించు అంతే గాని నీ శరీర కోరికల తప్పున నీవు ప్రవర్తిస్తే దేవుడే అంటున్నారు చెప్పండి వాటన్నిటి విషయంలో నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి తీర్పులోనికి ఒక రోజు తెస్తాడు నీ దేహమును చెడగొట్టు వాటి నుండి ఇప్పుడే నీవు తొలగిపో నీ దేహాన్ని చెడగొట్టి ఏ ఆలోచన ఏ సావాసం ఏ ఒక ఆలోచన నీకు ఉన్నదో వాటి నుండి ఇప్పుడే తొలగిపోవాలా ఉండాలా చెప్పండి తొలగిపో తొలగలేదు అంటే తీర్పు నీకు తప్పదు అంటున్నాడు కన్నికనే దేవుడు అన్ని విషయాలలో మన హృదయ స్థితిని ఎరిగినవాడు మనలను కనులారా చూస్తున్నాడు మన ప్రవర్తన అంతా ఎరిగి ఉన్న దేవుడు ఏ రీతిగా కూడా మీరు నన్ను మోసం చేయనే చేయలేరు కనుక మీరు మనుషుల్ని మోసం చేస్తంలో గొప్పవారు కావచ్చు మాటల్లో గాని క్రియలలో గాని నటనలో గాని గొప్పవారు కావచ్చు కానీ మీరు ఏ రీతిగా మీరు నన్ను మోసము చేయలేరు అది గుర్తుపెట్టుకోండి కనుక దేవుడు ఏమంటున్నాడు చెప్పండి లోకా సువార్త 12వ అధ్యాయము 2వ వాక్యం చూడండి 2 నుంచి 3 కూడా చూడండి అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి లోకా సువార్త 12 మరుగై ఉన్నది ఏదియో బయలుపరచబడకపోదు మరుగై ఉన్నది ఏది కూడా బయలుపరచబడకుండా పోదు రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడినవి వెలుగులో వినపడును వెలుగులో ఒక రోజు వినపడును మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మీరు గదులలో చెవులలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును అది మిద్దెల మీద చాటింపబడుతుంది దేవుడు అక్కడే ఉన్నాడు చెప్పండి మరుగైనది ఏది కూడా బయలుపరచకుండా ఉండనే ఉండదు ఒక దైవ సేవకుడి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు నమ్మకమైనవాడు చాలా నమ్మకమైనవాడు అలాంటి దైవ సేవకుడిని నమ్మించి ఆయనకు ప్రధానమైన శిష్యుడిగా పేరు పొందాడు ఆ శిష్యుడు ఒకరోజు గురువుగారిని ఏం చేశాడు చెప్పండి మోసం చేయాలని అనుకున్నాడు గురువుగారు ఎలాగో ఆయన ఒకసారి కూర్చుంటాడు ఊర్లూర్లు తిరిగే అవకాశం ఆయనకి లేదు తిరగలేడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు కనుక ఆయననే మోసం చేయాలి అనుకున్నాడు ఎవరు చెప్పండి ఆయన శిష్యుడు చూడండి 2వ రాజులు 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూడండి 2వ రాజులు 5వ అధ్యాయము 25 అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలబడగా ఎలీషావాణిని చూచి గెహాజీ నీవెచ్చట నుండి వచ్చితివని నీవు ఎక్కడ నుండి వస్తున్నావు అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదని నేను ఎక్కడికి వెళ్ళానయ్యా అంటున్నాడు అంతట ఎలీషా వానితో ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా ఆ మనుషుడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు నా ఆత్మ నిన్ను చూడలేదా గెహాజీ నువ్వే గెహాజీ దగ్గర గెహాజీ ఏం చేస్తున్నాడు చెప్పండి లోపలికి అమాయకుడుగా వస్తున్నాడు ఎలా వస్తున్నాడు చెప్పండి గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా ఇప్పటిదాకా నీ గురించి చూస్తున్నానంటే అయ్యా నేను ఎక్కడున్నాను మన విశ్వాసులతో మాట్లాడుతున్నానయ్యా నేను ఆ కింద ఉన్నానంటున్నాడు ఆహా అలాగా అని ఎలీషా అంటున్నాడు చెప్పండి నీవెక్కడికి పోలేదయ్యా నేను పోనే పోలేదు కానీ ఎలీషా విషయాన్ని బాగా ఎరిగినవాడు ఎలీషా ఎంత గొప్పవాడో
మాటతో తో సూచిక క్రియలు చేసేవాడు మాట చేత సముద్రాన్ని రెండు పాయలుగా సీల్చినవాడు దేవుని శక్తి చేత ఒక నోటి మాటతోని బిడ్డలను కూడా బతికించినవాడు అంత నమ్మకమైన మరి గురుగారి దగ్గర ఉండి మరి ఏమి నేర్చుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఏమంటున్నాడు చెప్పండి నేను ఎచ్చటకి పోలేదయ్యా నన్ను నమ్మండి అంటున్నాడు నిన్ను నమ్ముతున్నా కరెక్టే కానీ మరి దేవుని ఆత్మను ఆయన చెప్పే మాట నేను నమ్మాలి కదా అన్నప్పుడు నేనేం చేశానో చెప్పండి అంటున్నాడు అప్పుడు ఏమంటున్నాడు చెప్పండి ఆ నయమాను కుష్టి రోగము తగ్గిన నయమాను నీకు బట్టలు అలాగే నీకు ఎండి ఆయన నీకు ఇచ్చినప్పుడు ఆ మూటలు తీసుకుని వెళ్ళి నేను శపించబడిన ధనాన్ని అది ఎక్కడ నాకు వద్దు అని నేను అన్నప్పుడు నీవు తెచ్చుకొని దాసుకున్నావు కదా కనుక అప్పుడు నీవు తెచ్చుకొని దాసుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా దేవునికి సోద్రము హల్లెలూయ నేను ఏదైతే వద్దన్నాను నేను ఏదైతే చేయొద్దని అన్నాను ఆ పని నీవు చేసేటప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఎమ్మడిస్తుందని నీకు తెలియనే తెలియదా దేవునికి స్తోత్రము హల్లెలూయ అనుకున్నాడు ఎందుకంటే మా గురువు గారు అక్కడే కూర్చుంటాడు గనక ఆయనకు తెలియనే తెలియదు అనుకున్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఆ గెహాజీ లోపలికి వస్తున్నాడు అతనితో నీవు మాట్లాడు ఎందుకంటే అతను ఆ ధనాన్ని శపించబడిన ధనాన్ని తీసుకుని తన సుఖము కొరకు దాసుకొని ఉన్నాడు కనుక నేను నా సన్నిధిలో నుండి అతనిని పంపించి వేస్తున్నాను ఎలా పంపించేస్తున్నాడు చెప్పండి అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి కింద ఏమంటున్నాడు చెప్పండి ఆ నయమానుకు కలిగిన అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టము కలిగి ఎలీషా యొద్ద నుండి వెంటనే ఏమయ్యాడు చెప్పండి ఎమ్మటి అక్కడ అంటున్నాడు ఆ నయమాను వదిలిపెట్టిన పాపము ఆ నయమాను విడిచిపెట్టిన కుష్టి రోగం నీ ఇంట సదాకాలము ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ అన్న మాట తక్షణమే అనగానే అతని నొసళ్ళ మీద ఏమొచ్చింది చెప్పండి కుష్టి రోగము కనపడిందండి తక్షణమే గురువుగారి దగ్గరికి ఉండే అవకాశము లేదు బయటికి వెళ్ళిపోయాడు కనుక దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ఓ మనుషుడా ఏది ఇత్తుతావో నీవు ఆ పంటనే కోస్తావు యాకోబు ఏం చేశాడు చెప్పండి తండ్రిని మోసం చేశాడు తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు యాకోబు బాగా ఆలోచన చేశాడు ఇంట్లో ఉంటాం తింటాం అన్నేమో బయటికి వెళ్ళి ఆ ఇంటికి సరుకులన్నీ తీసుకుని వచ్చి ఆ ఇంటిని పోషిస్తాం అన్న అయితే ఇంటిలో ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి యాకోబు గోతులు తవ్వుతూ ఉన్నాడు అలాంటి యాకోబు ఒకరోజు ఏశావును చూసి నా కుమారుడా నాకు రుచి కలిగిన ఆహారం తినాలని ఉందయ్యా నేను వృద్ధాప్యంలో ఉన్నాను ఎప్పుడు కన్నుమూస్తానో తెలియదు కనుక నాకు కావలసిన రుచి కలిగిన ఆహారాన్ని సిద్ధపరచు అని అన్నాడు సిద్ధపరుస్తానికి అన్నయ్య వెళ్ళాడు తమ్ముడు ఏం చేశాడు చెప్పండి మారు వేషం వేసుకున్నాడంట ఏమి వేషం వేసుకున్నాడు చెప్పండి అన్నయ్య దుస్తులను తగిలించుకుని చూడండి యాకోబు ఆది కాండము 27 చదవండి యాకోబు తన తండ్రి అయిన ఇసాకు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇసాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతడిని తడిమి చూచి స్వరము యాకోబు స్వరమే కాని 15 నుంచి చదవండి 27:15 మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు
బట్టలు సోగసైన వస్త్రాలు ఇంట తన యొద్ద ఉండెను కనుక ఇంట తన యొద్ద ఉండెను కనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్ల శర్మముతో అతని చేతులను అతని చేతులను అతని మెడ మీద అతని మెడ మీద నునుపు భాగమును కప్పి అమ్మా నునుపు భాగమును కప్పి నునుపు భాగమున కప్పి కప్పి తాను సిద్ధపరిచిన తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రుచిగల భోజనమును రొట్టెను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికివ్వగా యాకోబు ఏం చేస్తాడు యాకోబు దగ్గరకు వెళ్ళాడు నా కుమారుడా అప్పుడే నీవు యాటాడి నాకు మాంసము తీసుకొని వచ్చేసావా అని అంటే అక్కడ యాకోబు ఏమంటున్నాడు చెప్పండి అక్కడ చూడండి 20వ వచనములో అప్పుడు ఇసాకు కుమారుడా అప్పుడు ఇసాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లా దొరికెనని అనగా అతడు నీ దేవుడైన యెహోవా నా యొద్దకు దాని రప్పించెనని చెప్పెను అప్పుడు ఏమని చెప్తున్నాడు చెప్పండి నీ దేవుడైన యెహోవాయే నీకు కావలసిన ఆహారాన్ని దాన్ని నా దగ్గరకు రప్పించాడు కనుక ఇది నమ్ము అంటున్నాడు యాకోబుతో అంటున్నాడు యాకోబు అంటున్నాడు ఇస్సాకుతో అంటున్నాడు నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీవు ఎలా దాన్ని సాధించావు ఎట్లా నాకు ఆహారాన్ని సిద్ధపరిచావు నిజమేనా నా కుమారుడివేనా నీవు అక్కడ చూడండి నీవు నా కుమారుడివేనా అని అక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి 23 యాకోబు 23 యాకోబు చేతులు యాకోబు చేతులను అతని అన్నయైన ఏషావు చేతుల వలె రోమము కలిగినవైనందున ఇసాకు అతని గుర్తుపట్టలేక అతనిని దీవించాడు ఇసాకు కూడా గుర్తు పట్టలేకపోయాడు అతని చేతులకు రోమం ఉంటుంది ఇతని చేతులు సాపుగా ఉంటాయి కనుక యాకోబు మోసగాడుగా ఏం చేశాడు చెప్పండి వస్త్రాలు మార్చుకున్నాడు అన్న ఏ రీతిగా వస్త్రాలు అతని యొక్క శరీరం అంతా ఏ రీతిగా రోమం ఉంటుందో ఆ రీతిగా మేక చర్మాన్ని ఏం చేశాడు చెప్పండి ఒంటి మీద కప్పేసుకున్నాడని కప్పేసుకుని అన్నలాగా మాట్లాడి అన్నలాగా ప్రవర్తించి అక్కడ ఏం చేశాడు చెప్పండి తండ్రిని మోసం చేస్తున్నాడు నా కుమారుడా ఇంత శీఘ్రముగా ఇది ఎలా దొరికిందయ్యా నాకు కావలసిన ఆహారం రుచి కలిగిన ఆహారం ఎట్లా సాధించావయ్యా నీవు నిజముగా నా చిన్న నా పెద్ద కుమారుడివేనా అని అడుగుతుంటే అక్కడ ఏమంటున్నాడు చెప్పండి యాకోబు నాకు అక్కడ తండ్రి నేను నిజముగా ఏశావునే అంటున్నాడు అక్కడ నేను నిజముగా ఏశావునే నన్ను నమ్ము అంటున్నాడు అక్కడ ఆ స్వరంతో మాట్లాడుతున్నాడు కనుక తండ్రి కళ్ళు కనపడని స్థితిలో ఉన్నాడు ఓ మనుష్యుడా ఏది ఎత్తుతావో నీవు అదే పంటను కోస్తావు అన్న మాట యాకోబు తండ్రిని మోసం చేశాడు అలాగే మామను మోసం చేశాడు అక్కడికి వెళ్ళాడు మామతో అనేక సార్లు మోసగించబడ్డాడు అన్నను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు ఆ తర్వాత అమ్మను మోసం చేశాడు బయటికి వెళ్ళాడు అనేక శ్రమలు పడ్డాడు ఆ తర్వాత అతను ఏమైంది చెప్పండి అతను కూడా మోసగించబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము సంఘవందులకి వందనాలు నాకు గ్యాస్ నొప్పి బాగా ఎలా అంటే విపరీతం ఏమి తినేదానే కాదు కొన్ని సంవత్సరాల నుంచి బాధపడేదాన్ని గ్యాస్ నొప్పి అయితే ఇవాళ ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి అన్ని హాస్పిటల్ తిరిగేదాన్ని వెళ్తున్నాను చూపించుకుంటున్నాను వస్తున్నాను వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నాడు వాడుతున్నాను కానీ నొప్పి మాత్రం తగ్గట్లేదు కింద కూర్చోలేను నిల్చోలేను ఎలా పండుకున్నానో అలా పండుకున్నట్టే ఉండాలి ఎలా అంటే ఏం తిన్నా వాంతింగ్స్ ముందు ఇడ్లీ తిన్నా సరే వాంతింగ్స్ అరిగేది కాదు మెయిన్ విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ కాదు ఇక్కడ ఎవరు ఏది చెప్తే అమ్మ పలానా హాస్పిటల్కి వెళ్ళమ్మా బాగా చూస్తారంటే అక్కడికి వెళ్ళేదాన్ని
మళ్ళీ రెండు మూడు నెలలు వాడేదాన్ని మళ్ళీ వేరే చోట పలాంటి ఆడ దగ్గరికి వెళ్ళమ్మా ఆయన బాగు అక్కట్లా ఒక ఐదు సంవత్సరాలు అలా తిరుగుతూనే ఉన్నాను కానీ గ్యాస్ నొప్పి తగ్గట్లేదు. మేము విజయవాడ నుంచి నన్ను వచ్చాము. నన్న మామూలుగా చర్చికి వెళ్తుంటే మా ఆయనకి ఎవరు కలిసి చెప్పానంట ఇక్కడ ఎండిపోయేసాక చర్చికి ఉంది ఒకసారి వెళ్ళండి అన్నాడు. నాకు చెప్పాడు స్వప్న అక్కడికంటే ఒకసారి వెళ్ళినా అక్కడ ఎవరు తెలియదు కదా నేను ఎలా వెళ్ళాలి అన్నాం. ఏం కదా ఒకసారి వెళ్ళు వెళ్ళి ఒకసారి అమ్మగారితో అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటా అన్నారు. సరే అని వచ్చాం. నేనేమో కింద కూర్చోలేను అందరేమో కింద కూర్చున్నారు. సరే చూద్దాం ఒక పావుగంట అర్ధగంట సేపు కూర్చొని అంతగా నొప్పిగా ఉంటే వెళ్ళి చివరిలో చైర్లో కూర్చుందామని వచ్చాను. వచ్చి కింద కూర్చున్నాను. అసలు నేను ఫస్ట్ టైం కింద కూర్చోవటం కూడా చర్చ అయిపోయినా కూర్చున్నాను. నేను మూడు గంటలకు కూర్చున్నాను. అసలు కనీసం కూర్చుని అంటులు కదా కనీసం ఏం పని కూడా చేయను ఇంట్లో పని మనసు ఉండేది. అలాంటిది నేను ఫస్ట్ టైం మూడు గంటలకి కింద కూర్చున్నాను. అందులో అమ్మగారు ప్రార్థన చేసి అమ్మ భోజనం చేసి వెళ్ళన్నారు. అమ్మ భోజనం మనసులో అనుకున్నాను అసలు నాకు ఏం తిన్నా వాంతింగ్ చేస్తే అమ్మగారు ఏమో అన్నం తిని వెళ్ళమంటున్నారు అని సరేలని కొంచెం వేయించుకున్నాను తిన్నాను ఇంటికి వెళ్ళిపోయాను. అసలు వాంతింగ్స్ కదా కదా ఏం అవ్వలేదు. అసలు అన్నం తిన్నానంటే వాంతింగ్స్ అవుద్ది. అందులో మార్నింగ్ గవగొట్టి టిఫిన్ చేసుకోకుండా బిల్లు వేసుకోలేదు మర్చిపోయి తొందరగా వచ్చేసాను. అసలు రోజుకి మూడు టాబ్లెట్లు వేసుకోవాలి. మూడు టాబ్లెట్లు వేసుకున్నా ఏమన్నా తిన్నానంటే ఏదో అట్లా లేదంటే మళ్ళీ ఏమిటి వాంతింగ్స్ అనుకున్నా. దేవుడా నేను చర్చికి వెళ్ళాను మా ఇంట్లోకి వెళ్ళి చెప్పుకున్నాను నేను మా అత్తకి మా ఆయనకి నేను చర్చిలో కింద కూర్చున్నానంటే నువ్వు నవ్వుతున్నారు వాళ్ళు. నువ్వా కూర్చునేదంటే లేదు లేదు నేను చర్చిలో కూర్చున్నాను కింద మూడు గంటలకు కూర్చున్నాను అంటే అప్పుడు మళ్ళీ ఎమ్మటే మా నాన్నకి ఫోన్ చేశా. నాన్న నేను చర్చికి వెళ్ళాను చర్చికి వెళ్తాను నాన్న నేను కూర్చున్నాను కింద అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఖమ్మంలో కూడా చూపించుకున్నాను నేను హాస్పిటల్లో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరేనమ్మా అన్నాడు. నేను మా నాన్నకి రైల్వే ఎంప్లాయీ మా నాయన మా నాన్నకి పట్టా తగిలి కాలు కొంచెం ఇదైపోయింది. మూడు సార్లు సర్జరీ చేయించాం కమ్మలో చేయించాం రెండు సార్లు సర్జరీ హైదరాబాద్లో సర్జరీ చేయించాం. అయినా సరే సీమ్ వస్తుంది ఎంతమంటికి సర్జరీ చేయించామో అంతమంటికి చిన్న ఓలు చీమంతా ఓలు పడి చీమ్ వస్తుంది. అట్లా మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు మా నాన్న. హైదరాబాద్ వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు కమ్మలో రెండు సార్లు సర్జరీ చేయించుకున్నాడు అయినా తగ్గట్లే. నానా ఒకసారా నానా అందరూ వస్తున్నారు ఎక్కడి నుంచో ఒకసారా నానా అంటే అమ్మ నేను అంత దూరం ఏమి వచ్చాను ట్రైన్లో కూర్చోవాలి మూడు గంటలు ఏం కదన్నా ఒక్కసారి రా నానా కిడ్నీలో పాడేళ్ళను చనిపోయిన వాళ్ళు కూడా బతికిస్తున్నారు నానా అంటే సరే అని మా నాన్న వచ్చాడు. కరెక్ట్గా మా నాన్న ఒక రెండు వారాలే వచ్చాడు. ఆ సీమ్ తగ్గిపోయింది. అసలు ఎలా చీమ్ కారేదంటే ఒక ఓల్ నుంచి కాదనే ఉండేది వెనీ టైం. ఇటుకు వచ్చినాక రెండే రెండు వారాల్లో సీమ్ కూడా ఆగిపోయింది. కానీ నా విషయంలో చాలా చాలా అసలు నా చిన్న కొడుకు చెయ్యి విరిగినప్పుడు నాకు ఎవరూ లేరు దిక్కు. నాకు చర్చి ఒకటే. ఇంటికొచ్చి ఏడుస్తున్న అమ్మగారు అయ్యగారే ఉన్నారు. శనివారం సాయంత్రం పూట ఏడైంది అయ్యగారు ఎమ్మటే ఒక ఫోను హాస్పిటల్కి కొట్టేసి నేను వెళ్ళిపో అన్నారు. నేను అట్లా హాస్పిటల్కి వెళ్ళాను. మేము మెట్లు ఎక్కుతుంటేనే ఒక సీఎం వస్తే ఎట్లా ఎదురెళ్తారో డాట్స్ అట మాకు ఎదురొచ్చారు. వచ్చి స్వప్ననైనా అన్నారు అవునన్నా గబ్బా గబ్బా జాయిన్ చేసి ఎన్ని ఎక్స్రేలు ఎన్ని అసలు అప్పుడు కరోనా టైం జాయిన్ చేసుకోవాలంటే రెండు రోజులు మూడు రోజులు ముందే ఉండాలంట. కానీ ఐదు నిమిషాలు కూడా మమ్మల్ని నిల్చోబెట్టలేదు గబ్బా గబా జాయిన్ చేసి అసలు ఆ రోజు నైట్ ఎన్ని ఎక్స్రేలు ముందు కరోనా అన్న మా ముందు కరోనా ఉంటే మేము చెయ్యము అందులో చిన్నపిల్లగాడు అటు ఇటు తిరుగుతాడు కదా అన్నారు. అది చేశాడు అది లేదు. కానీ తెల్లారి సండే చేయమమ్మ ఇంకో డాక్టర్ వచ్చి సండే చేయమమ్మ సోమవారం చేస్తామన్నారు. కానీ వాటి నొప్పి తట్టుకోలేకపోతున్నారు. ఒక చోట రెండు చోట్ల చెయ్యిరిగింది. అప్పుడు మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారండి ఇది పరిస్థితి అంటే ఏం కదమ్మా చేస్తారు అన్నారు. సండే 10 గంటలకి ఆపరేషన్ చేశారు. 10 గంటల నుంచి 12 దాకా 2 గంటలు 3 గంటలు పట్టింది మా ఓడికి. దేవుడు ఎంత కృప అంటే అమ్మగారు అయ్యగారు ఎనీ టైం ఫోన్ చేసి అమ్మ మేమున్నాం ఏం పదమాడం మాకు మొత్తం 5 రోజులు ఉన్నాం హాస్పిటల్ దేవుడి కృపానే. ఆ విషయంలో కదా ఏ విషయంలో అయినా సరే మేము హాస్పిటల్లో ఉన్నాము. కనీసం మా చుట్టాలు ఉన్నారు కానీ రావడానికి ఏం అప్పుడు ట్రైన్స్ లేవు బస్సులు లేవు మంచి లాక్డౌన్లో. కానీ దేవుడు మా కృప అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయబట్టి అయ్యగారు ఫోన్ చేసేవాడు. నన్ను నైట్ 11 గంటలకు ఫోన్ చేసే అమ్మ ఎలా ఉంది ఏంటి ఏమైనా అవసరం వస్తే అడుగమ్మా మేము ఉన్నాం. ఒక తల్లిదండ్రులు ఎలా ఫోన్ చేసి అడుగుతారు అమ్మ మేము ఉన్నాం నీకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చెయ్యి అన్నారు.
సరే కానీ దేవుడు ఏ విషయాలైనా నాకు కొలత తీయలేదు దేవుడి గొప్ప సాక్ష్యం దేవుని దీవించం గాక